हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल अंदर बहुनारंडी मन कोर्रल दोसा एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी चाला टेस्टी अंडी चाला हेल्दी अंडी हेल्दी फुड तिनालनुकुन्न वाळ्ळु डाइट मेंटेन चेयालनुकुन्न वाळ्ळु इला ओकसारी मीरु इंट्लो ट्राई चेसुकोंडी चाला टेस्टी अंडी चाला हेल्दी अंडी ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులో 1 గ్లాస్ వరకు మినపప్పును వేసుకోండి 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోండి టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి అది 1 టేబుల్ స్పూన్ అవుతుందండి అలా వాటర్ వేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా మునిగే అంత పప్పు మునిగే అంత వాటర్ వేసుకొని అలా మూత పెట్టేసుకోండి మరొక లోతైన గిన్నెని తీసేసుకోండి అందులో మనం ఏ కప్పుతో అయితే ఏ గ్లాస్ తో అయితే పప్పుని తీసుకున్నామో అదే గ్లాస్ తో 3 గ్లాసుల వరకు కొర్రలు వేసుకోండి అలా మునిగి అంత వాటర్ వేసుకొని 2 టైమ్స్ వరకు వాష్ చేసుకోండి సరిపోతుందండి మిల్లెట్స్ దోసలు చేయడం చాలా ఈజీ అండి మనం మామూలు దోసలు ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవచ్చుండి అలా 2 టైమ్స్ వాష్ చేసుకొని మూత పెట్టేసుకోండి 2 నుంచి ఎల్లి అలా 6 గంటల వరకు నానబెట్టుకోండి మీకు టైం లేకపోతే మినిమం 2 అవర్స్ అయినా నానబెట్టుకోండి అప్పుడే దోసలు బాగా వస్తాయండి నానిన పప్పుని అలా మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అర్ధ గంట ముందు నానబెట్టుకున్న 1/2 కప్పు వరకు అటుకులండి అవి ఇప్పుడు కొర్రలు కూడా అందులోనే వేసేసుకోండి కొంచెం కొంచెం వాటర్ ఇస్తూ మిక్సీ పట్టుకోవాలండి ఎప్పుడైనా మనం ఒకేసారి ఎక్కువ వాటర్ ఇస్తే అలా ఎప్పుడు పట్టుకోకూడదండి కావాలంటే మీరు మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ వేసుకోవచ్చుండి అలా అడ్జస్ట్ చేసుకోవాలండి చూడండి కొంచెం బరకగా అలాంటి కన్సిస్టెన్సీ వచ్చేదాకా పట్టుకోవాలండి మిక్సీని కింద ఒక ప్లేట్ పెట్టేసుకోండి మనకి పిండి పొంగినా కూడా కింద పడిపోకుండా ప్లేట్ లోనే పడిపోతుందండి అలా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి చూడండి మార్నింగ్ లో ఎంత బాగా పులిసిపోయిందో పిండి అయితే పిండి పులిస్తేనే దోసలు టేస్టీగా ఉంటాయండి మీకు ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాది ఫ్రిజ్ లో పెట్టేసుకోవచ్చుండి మీకు టేస్టీకి తగినంత salt ని వేసుకొని మొత్తం అలా కలిపేసుకోండి ఇప్పుడు దోసల పెనాన్ని తీసుకొని కొంచెం కొంచెం బ్యాటర్ ఇస్తూ అలా దోసలు వేసుకోవాలండి సైడ్ లో కొంచెం ఆయిల్ వేస్తూ మిడిల్ లో కూడా కొంచెం ఆయిల్ వేసుకోండి మిల్ బటర్ అయినా వేసుకోవచ్చు ఘీ అయినా వేసుకోవచ్చుండి చాలా ఈజీ అండి దోసలు చేయడం మరొకటి వేసి చూపిస్తాను చూడండి అలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి అప్పుడే దోసలు టేస్టీగా ఉంటాయి క్రంచీగా ఉంటాయండి ఇప్పుడు ఆనియన్ క్యారెట్ దోస చూపిస్తున్నానండి మీరు ఇలానే మసాలా దోస కాని ఎగ్ దోస కూడా వేసుకోవచ్చుండి కారం దోస కూడా వేసుకోవచ్చుండి వేసేటప్పుడు గ్యాస్ ఫుల్ గా ఉండాలండి వేసిన తర్వాత కొంచెం సిమ్ లో పెట్టుకోవాలి దోసలు వేసేటప్పుడు ఎప్పుడైనా ఒక pan తీసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి 1/4 కప్పు వరకు పల్లీలను వేసుకోండి అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి 5 నుంచి 6 వరకు ఎండు మిర్చిని వేసుకోండి మీకు కారం ఎక్కువ ఇంకా మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చుండి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని అలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోండి మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకోండి ఒక కొత్తిమీర కట్టని అలా కాడలతో కట్ చేసుకొని వేసుకోవాలండి
అలా 2 నిమిషాల వరకు అలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. టమాటాలు అలా సాఫ్ట్గా అవ్వాలండి, అప్పుడే చట్నీ కూడా టేస్టీగా ఉంటుందండి. చిన్న నిమ్మకాయ సైజ్ అండి. అలా చింతపండుని తీసుకోండి. మీకు టమాటాలు ఇంకా పుల్లగా ఉంటే అవసరం లేదండి. 6 నుంచి 7 వరకు వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసేసుకోండి. మొత్తం అలా కలిపేసుకోండి. ఒక ప్లేట్లోకి మొత్తం అలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లార పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చల్లారేలోపు తాలింపును రెడీ చేసుకుందామండి. అదే ప్లాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోండి, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని అలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటాని అందులో మిక్సీ జార్లో వేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని అలా మిక్సీ పట్టుకోవాలండి. అలా ఒకసారి మిక్సీ పట్టుకొని మొత్తం కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలండి. చూడండి, అలా కొంచెం లైట్గా బరకగా పట్టుకోండి. అప్పుడే చట్నీ అనేది టేస్ట్గా ఉంటుందండి. రెడీ చేసి పెట్టుకున్న తాలింపును పైన వేసుకోవాలండి. చాలా ఈజీ అండి చేయడం. అయితే మీరు ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.